ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం. ఇవాళ ఆకాశంలో సగం కాకుండా ఆకాశమంతా అనంతయ్యి మహిళలు అన్ని రంగాలలో పురోగమిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్ఎండిలో నియోజకవర్గ స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మా అంచనాలకు మించి భారీ సంఖ్యలో కదిలొచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి దండాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఎర్రని ఎండలో మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఆకలిని సైతం మర్చిపోయి ఒక పిలుపునందుకొని ఒక సొంత తమ్ముల్లాగా, ఒక తోబుట్టులాగా, ఒక సొంత బిడ్డలాగా నా మీద నమ్మకం పెట్టి నన్ను ఆశీర్వదించడానికి వేలాది మందిగా అసలు నియోజకవర్గ స్థాయి చరిత్రలో, అసలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ఎర్రని ఎండలో మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు వేలాది మందితో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఇది గొప్ప చరిత్రగా ఒక రికార్డుగా మిగిలిపోయేటట్టు నన్ను అంత బలంగా ఆశీర్వదించినటువంటి ఆడబిడ్డలందరికీ నేను మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ నమ్మకంతోనైతే మీరు నన్ను ఆశీర్వదించడానికి ఒక పిలుపును అందుకొని వచ్చారు, ఇవాళ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడాని కోసం తప్పకుండా మీ కాళ్ళల్లో పెరిగే సంటిబిడ్డలాగా మీకు తప్పకుండా పనిచేసి పెడతానని చెప్పేసి మరొకసారి మీకు భరోసానిస్తా ఉన్నాము. ఇవాళ మీ ఆశీస్సులతోని, మీ దీవనార్థితోని అసలు ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘాలు నిర్మించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని మా సంకల్పానికి 70% ఇవాళ పూర్తి చేసుకోగలిగాం. సుమారు 2,74,00,000 రూపాయలతో ఇవాళ మహిళా బిల్డింగ్లు అనేది ఒక గొప్ప చరిత్ర. ఈ నియోజకవర్గం పుట్టినప్పటి పాత నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి కూడా కేవలం మహిళా భవనాల మీద 2,74,00,000 రూపాయలు పెట్టినటువంటి సందర్భం కూడా మనకి ఎక్కడ కనబడదు. ఇంకా ఒక 25% మాత్రమే అక్కడక్కడ కొన్ని మిగిలినాయి, అది కూడా ఒక 2-3 నెలలనే పూర్తి చేయాలన్నటువంటి సంకల్పం పెట్టుకున్నాము. అట్లాగే ఇప్పుడు రానున్న భవిష్యత్ కాలంలో కూడా నిరుపేదలైనటువంటి మహిళలకు, మహిళ కుటుంబాలందరికీ కూడా, అంటే అన్ని కుటుంబాలకు కూడా డబల్ బెడ్రూమ్లో కూడా తప్పకుండా నిరుపేదలైనటువంటి మహిళలకు తప్పకుండా అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో కూడా మేము దానికి సంబంధించినటువంటి అన్నీ చేస్తూ ఉన్నాము. రేపు లబ్ధిదారుల ఎంపికలో కూడా మహిళా సంఘాల ప్రతిపాదనను తప్పకుండా మేము దాన్నే కొలమానంగా తీసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళ సూచనల మేరకే అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అది కూడా వచ్చే నెలలోనే మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన మేము పెట్టుకున్నాము. అందుగాను కొంత స్థల సేకరణ ఎక్కడైతే అందుబాటులో ఉన్నదో అక్కడ మొదటి విడతగానే మొదలుపెట్టి కొంచెం స్థలాలు ఇబ్బంది ఉన్న చోట ప్రత్యమయ మార్గాలను కూడా మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇవాళ మా మహిళలు ఇంత విశ్వాసంతో, అంటే జీవితంలో మేము కూడా అంటే పట్టపగలు కనీసము ఆకలి తినే సమయంలో మా ఆ కార్యక్రమం మొదలైనా కూడా ఒక్క తల్లి కూడా కూర్చున్నకుండా బిడ్డ ఆకలింది బిడ్డ, అన్నం రేపు తినమా, సాయంత్రం అయితే తింటాం బిడ్డ, నువ్వు చెప్పని చెప్పేసేసి పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇచ్చారు. తప్పకుండా నిజంగా ఎన్ని జన్మలు ఎత్తున కూడా వాళ్ళ రుణం తీసుకోలేము. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ కూడా పేరున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడాని కోసము అసలు మా పార్టీ కార్యకర్తలు, మా గౌరవనీయులైనటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, అలాగే పార్టీ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు అంత భారీ ఎత్తున కూడా వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారు. గొప్ప విషయం ఏంటంటే మేము ఎవరికి కూడా ఒక వెహికల్ కూడా సమకూర్చు కూర్చుకోకుండా కనీసం 50 మంది 100 మంది రెండమ్మా ఈ మంచి చేసుకుందామనంటే అసలు వేలాదిగా తరలి వచ్చారు. ఎవరికి వాళ్ళుగా వాళ్ళు సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఆటోలు తీసుకొని ఎట్లా వీలైతే అట్లా తల్లి రావడం అని జరిగింది. ఆ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.